Hi friends, welcome to AVN Concepts. Friends, general train ticket ni ticket counter velakonda mobile lone e vidhanga book cheskolo ee video lo the cheppabothunnanu. Chudandi friends, deen kosam aithe meeku UTS ane oka app aithe undali. Direct meer Play Store lonku vellesi UTS ani search chesthe meeku choopistundi. Just 15 MB untundi. Adi meer aithe download cheskondi, okay na? Install chesi pettukondi. App anadi ee vidhanga untund annamata. ఓకేనా అది చూడండి మీరు ఏం చేస్తారంటే ముందుగా ఇందులో రిజిస్టర్ అవ్వాలన్నమాట చూడండి రైట్ సైడ్ పైన కార్నర్లో లాగిన్ అని ఉంది దీనిపైన క్లిక్ చేసి ఏంటంటే మీరు ఇందులో రిజిస్టర్ అయితే నో ప్రాబ్లం అవ్వకపోతే కనుక కిందికి ఇలా స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ కింద చూడొచ్చు మీరు రిజిస్టర్ అని ఉంది దీనిపైన క్లిక్ చేసి మొబైల్ నెంబరు అలాగే నేము మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకున్నాక సెలెక్ట్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది యూటీఎస్ అని ఉంది కదా టిక్ మార్క్ ఇచ్చి రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి నార్మల్ బుకింగ్ ఉంది క్విక్ బుకింగ్ అలాగే ప్లాట్ఫామ్ బుకింగ్ సీజన్ బుకింగ్ క్యూఆర్ బుకింగ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అయితే మామూలు మనకు కావాల్సింది అక్కడ ఏంటంటే నార్మల్ బుకింగ్ కదా అయితే ఇక్కడ ఏంటంటే మీరు ప్లాట్ఫామ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు టికెట్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు ముందుగా బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు బుకింగ్ హిస్టరీ ఇందులో చూసుకోవచ్చు షో టికెట్ మీకు టికెట్స్ అవి ఇందులో చూపిస్తుంది అన్నమాట బుక్ చేసుకున్నాయి నెక్స్ట్ అక్కడ మీ ప్రొఫైల్ చూపిస్తుంది అలాగే ఇక్కడ ఆర్ వ్యాలెట్ అంటే ఏంటంటే ఇది ఒక వ్యాలెట్ అనమాట ఇందులో యూటీఎస్లో వ్యాలెట్ అనమాట ఇందులో ఏంటంటే మీరు డైరెక్ట్ మనీని యాడ్ చేసుకోవచ్చు ఆ యాడ్ చేసుకున్న మనీని ఓన్లీ టికెట్ బుకింగ్ పర్పస్కే వాడుకోవాలన్నమాట తిరిగి మీరు అకౌంట్కి అయితే దాన్ని సెండ్ చేసుకోలేరు ఓన్లీ టికెట్ బుకింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవాలి ఆ మనీని ఓకే క్లియర్ కదా అయితే చూడొచ్చు మీ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి మనకి బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్ బుక్ అండ్ ప్రింట్ పేపర్ ఇది ఏంటంటే మనకి డైరెక్ట్ మనకి ఫోన్కి వచ్చేస్తుంది ఇది టికెట్ ఈ పక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రింట్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి దీనిపైన టిక్ చేస్తున్నాను యూజ్ దిస్ ఆప్షన్ ఇఫ్ యూ ఆర్ అవుట్ సైడ్ స్టేషన్ ప్రమిసెస్ రైల్వే ట్రాక్ యూజ్ షో టికెట్ ఆప్షన్ ఆన్ మొబైల్ ఈజ్ ద ట్రావెల్ అథారిటీ సెట్ యువర్ ఫోన్ జీపీఎస్ టు హై యాక్యురసీ మోడ్ ఇదేంటంటే మీరు స్టేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు చేసుకోవాలి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా స్టేషన్లో ఉంటారు కదా అప్పుడు మాత్రమే చేసుకోవాలన్నమాట మీరు ఇన్కేస్ ట్రైన్ ఎక్కినా కానీ ట్రైన్లో ఉన్నా కానీ ఇది చేసుకోవచ్చు కాకపోతే అప్పుడు మీరు జీపీఎస్ ఆన్లో ఉంచుకోవాలి ఓకేనా జీపీఎస్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇదనే బుక్ అండ్ ప్రింట్ అని చూసారా దీనిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు బుక్ ఎనీవేర్ ప్రింట్ టికెట్ అట్ ఆరిజినేటెడ్ స్టేషన్ ప్రింటెడ్ టికెట్ ఈజ్ ట్రావెల్ అథారిటీ ట్రావెల్ వితౌట్ టికెట్ ప్రింట్అవుట్ ఈజ్ పనిసిబుల్ ఓకే మీరు ఇది బుక్ చేసుకున్నాక ఏంటంటే ఖచ్చితంగా మీరు కౌంటర్కి వెళ్ళి మళ్ళీ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట తీసుకోకపోతే వీళ్ళు పని చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు కింద ఇచ్చాడు ట్రావెల్ వితౌట్ టికెట్ ప్రింట్అవుట్ ఈజ్ పనిసిబుల్ మీరు టికెట్ లేకుండా జర్నీ చేస్తే కానీ ఖచ్చితంగా పని చేస్తారని చెప్పేసి చూపిస్తున్నాడు ఓకే క్లియర్ కదా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిపార్ట్ ఫ్రమ్ ఓకే ఫ్రమ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ టు స్టేషన్ ఓకే నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు ఓకే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట మనం చూడొచ్చు అడల్ట్ అనేది కదా ఎంతమంది అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఇద్దరైతే ఇద్దరు ముగ్గురు అయితే ముగ్గురు అలా పెట్టుకుంటారు ఎవరైనా చిల్డ్రన్స్ ఉంటే మటుకు ఇక్కడ టూ త్రీ ఫోర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట టికెట్ టైప్ ఓకే ట్రైన్ టైప్ ఇక్కడ మీరు వచ్చేసి సూపర్ ఫాస్ట్ పెట్టుకోండి అలా అయితే ఏదైనా మీరు ఎక్కేయచ్చు ఓకే ఇక్కడ పేమెంట్ టైప్ చెప్పాను కదా మీకు వ్యాలెట్ ఉంటే వ్యాలెట్లో ఆల్రెడీ మనీ చేసుకో యాడ్ చేసుకుని ఉంటే కనుక ఆర్ వ్యాలెట్ అదే ఉంచేసేయండి లేదు మీరు క్రెడిట్ డెబిట్ కార్డుతో పే చేస్తాం అనుకుంటే మటుకు ఈ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి వ్యాలెట్ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ వ్యాలెట్లో నాకు మనీ ఉంది కాబట్టి ఓకే నేను అంతే ఓకే గెట్ పేర్ పైన క్లిక్ చేస్తారు చూడొచ్చు మనకి ఇక్కడ 95 రూపీస్ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ మనకు వచ్చేసి సౌర్స్ స్టేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు విశాఖపట్నం టు రాజమండ్రి వయా దువ్వాడ ఓకే వన్ టికెట్ ఓకే క్లాస్ టైప్ సెకండ్ అని వచ్చింది ఓకే సూపర్ ఫాస్ట్ ట్రైన్ టైప్ 95 రూపీస్ టోటల్ ఫేర్ వచ్చేసి ఇప్పుడు బుక్ టికెట్ పైన క్లిక్ చేస్తారనమాట మీకు ఇక్కడ వచ్చేసి మీ యూజర్ నేమ్ అనేది మొబైల్ నెంబర్ని చూపిస్తారు అదే యూజర్ నేమ్ మొబైల్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసి లాగిన్ చేస్తారు ఇప్పుడు
మీకు అందులో ఉన్న బ్యాలెన్స్ చూపిస్తుంది, వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ చూసారా, నాకు ఇందులో 105 రూపీస్ ఉన్నాయన్నమాట. టికెట్ వచ్చేసి 95 రూపీస్ అవుతుంది. ఇప్పుడు బుక్ టికెట్ పైన క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు అయితే టికెట్ అయితే బుకింగ్ అయిపోతుంది అన్నమాట. అంతే, ఇంకేమీ లేదు. సింపుల్గా ఇలా మీరు ట్రైన్ ఇన్ కేసు మీరు తొందరలో గబగబా తొందరగా ఎక్కేసినా కానీ నో ప్రాబ్లం, చక్కగా మీరు ట్రైన్లో ఉండే జీపీఎస్ ఆన్ చేసుకుని అయితే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? మీరు పక్క ఆప్షన్ చెప్పాను కదా, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా ముందు రోజు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకోవాలన్నమాట, చూపిస్తే ప్రింట్ ఇచ్చేస్తాడు, నో ప్రాబ్లం. ఓకే, 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, క్లియర్ కదా? ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.